భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలకు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు భువనగిరికి బయలుదేరారు. పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ కరుణాకర్, క్రాంతి కుమార్, మహేందర్, రాజు, అరవింద్ పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి బచ్చన్నపేట మండలం నుంచి బచ్చన్నపేట కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, యువజన అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సోదరుడు, వారి సందర్భంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు నామినేషన్ వేస్తున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియోజకవర్గాన్ని పార్లమెంట్లో అత్యున్నత స్థానం మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి రాహుల్ గాంధీ ప్రధాని చేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా నియంతృత్వ ధోరణితో చేస్తున్న కేసీఆర్ ఈ పార్లమెంటు ఎలక్షన్స్ తర్వాత ఆయన ఆ పార్టీకి కార్యకర్తల వెన్నుదన్ను తగ్గిపోతుందన్న విషయాన్ని కులంకుశంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది, తెలంగాణను ఇచ్చింది, రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయం చేసింది, వేల కోట్ల ప్రజానీకానికి ఈరోజు 130 కోట్ల జనాభాకు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం కోరుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ముందంజలో ఉంటుందని, మోదీ నియంకృత ధోరణి, నోట్ల రద్దు ఏంది, జిఎస్టీ ఏంది, గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఏంది, ఆయన చేసిన ప్రజలలో అవకతవకలు ప్రజలు గుర్తించారు. ఈరోజు వరకు రాజీవ్ యోజన సడాక్ అనే పథకాన్ని రద్దుపరిచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, స్కాలర్షిప్స్ విషయంలో, ఉద్యోగాల విషయంలో మోదీ మాట ఎత్తకుండా మాట్లాడుకుంటూ పెట్టుబడిదారు వ్యవస్థకు